మనం ప్రెజెంట్ ఏ జోన్లో ఉన్నామో యూటీఎం కోఆర్డినేట్స్ కోసం ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో యూటీఎం కోఆర్డినేట్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని జోన్లు ఉన్నాయో చూపిస్తారు. ఒకవేళ లేనప్పుడు మనం ఇందులో క్రియేట్ చేసుకోవాలి. యాడ్లోకి వెళ్తే మన టైం జోన్స్ ఉంటాయి, ఆ జోన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో మనం 44 జోన్లో ఉన్నాం కాబట్టి 44 ఇంటర్ సెలెక్ట్ మంది నార్త్ ఈస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే కొట్టిన వెంటనే మనకి జాబ్ ఉన్నాం కాబట్టి బేస్ నెంబర్ అనేది నేమ్ అనేది వస్తుంది. GNSS 1059760 కనెక్ట్ చేసుకుంటాం. ఇంకా 2W మోడ్ అనేది అప్ టు 10 కిలోమీటర్స్ వరకు పంపిస్తుంది సిగ్నల్స్ అనేది. ఇది కూడా వాట్ పెరిగే కొద్దీ ఛార్జింగ్ కన్జ్యూమ్షన్ అనేది ఎక్కువ అవుతుంటుంది కిలోమీటర్స్ పెరిగే కొద్దీ. ఇది ఫస్ట్ బేస్ మనం కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి కాన్ఫిగరేషన్స్లో కనెక్ట్ అని ఉంటుంది సార్. ఇది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, రెండు ఆన్లో ఉంటాయి. US ఫీటర్ లేకపోతే ఇండియన్ ఫీటర్, ఇంటర్నేషనల్ ఫీటర్ అని చెప్పేసి మనం ఇందులో సెలెక్ట్ చేసుకుంటాం. మీటర్స్ అయితే మీటర్స్, US ఫీట్ అయితే US ఫీట్, ఇంటర్నేషనల్ ఫీట్స్ అయితే ఇంటర్నేషనల్ ఫీట్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు C.H.V.S.N. కుమార్. నేను వర్క్ ఫోర్స్ సర్వే కమిషనర్, అలాగే సామర్లకోటలోని AP సర్వే ట్రైనింగ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్, వైస్ ప్రిన్సిపల్, అలాగే ఈ గ్రామ సచివాలయాల నోడల్ ఆఫీసర్. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2021 జనవరి 1 నుంచి మరి మన రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా రీసర్వే చేయాలని నిర్ణయించారు. అది కూడా కార్స్ నెట్వర్క్ తోటి, అంటే ఒక మోడర్న్ టెక్నాలజీ తోటి సర్వే చేయడం వారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో 11,158 మంది విలేజ్ సర్వేస్ని వారు అపాయింట్ చేయడం జరిగింది. మరి మా డిపార్ట్మెంట్లో సర్వేల కొరత అనేది తీరింది. ఇప్పుడు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సర్వేస్ ఉన్నారు. ఆ విషయం అనేది ఒక మంచి సంతోషకరమైన విషయం, ఆరోగ్యకరమైనటువంటి పరిణామం అది. అయితే ఏంటంటే మరి ఈ రీసర్వే అనేది కోర్స్ నెట్వర్క్తో చేయడానికి ఈ ఎవరైతే 9424 విలేజ్ సర్వేస్ ఉన్నారో వారందరికీ కూడా మరి మోడర్న్ సర్వే టెక్నాలజీలో వారికి శిక్షణ ఇవ్వడం అనేది అవసరం ఉంది. అందులో భాగంగా వీరందరికీ కూడా అంటే దాదాపు 7,000 మందికి మేము ఆల్రెడీ కన్వెన్షన్ సర్వేలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన 2,000 మందికి కూడా మేము ఈ కన్వెన్షన్ సర్వే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నాము. అలాగే ఏంటంటే వీరందరికీ కూడా మోడర్న్ టెక్నాలజీలో అంటే ఆటోకాడ్, ETS, DGPSలో వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ముందుగా TOT ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ప్రతి డివిజన్లో 3 విలేజ్ సర్వేస్, 2 సర్వేల్ని సెలెక్ట్ చేసి వీరందరికీ కూడా మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో 1 మంత్ ట్రైనింగ్ ఇస్తున్నాము. అది కూడా జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అలాగే మేము అకాడమీ తరఫున కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. అది కూడా చాలా వరకు పూర్తిగా వస్తుంది. ఇకపోతే ఈ 9424 విలేజ్ సర్వేస్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం మేము ఒక ట్రైనింగ్ క్యాలెండర్ తయారు చేస్తాం. అది కూడా ఏంటంటే రీసర్వే ఫేస్ మేనర్లో, అంటే ఇప్పుడు రీసర్వే అనేది ఆ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద జరుగుతుంది. సో అలాగే మేము కూడా ఏంటంటే ఈ విలేజ్ సర్వేస్కి ఎవరైతే రీసర్వే ఫేజ్ 1లో ఇన్వాల్వ్ అయినారో వారికి సెప్టెంబర్లోను, అలాగే ఫేజ్ 2లో ఇన్వాల్వ్ అయ్యే వారికి అక్టోబర్లోను, ఫేజ్ 3 వారికి నవంబర్లో మనం 1 మంత్ చొప్పున వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అంటే ETS, DGPS, ఆటోకాడ్లో ట్రైనింగ్ ప్రారంభిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా. అది కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గారి పర్యవేక్షణలో డివిజన్ లెవెల్లో ట్రైనింగ్ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఏంటంటే ఈ TOT ట్రైనింగ్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తి అయిపోయింది. సో ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వీరందరికీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం గాను అది కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మరి సర్వే ట్రైనింగ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ అండ్ వైస్ ప్రిన్సిపల్గా నేను, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ గారు రావడం జరిగింది. అలాగే AD గారు ప్రభాకర్ గారి పర్యవేక్షణలో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, వైవా అలాగే ప్రాక్టికల్ కూడా రేపు విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విలేజ్ సర్వేస్ అందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ అంటే చైను, క్రాస్ టాప్, టేపు, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రతి విలేజ్ సర్వేకి మరి గవర్నమెంట్ సప్లై చేసింది. అలాగే AP సర్వే ట్రైనింగ్ మాన్యువల్స్ కూడా మనం సప్లై చేసాము. వీరందరికీ కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాము, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా మంచి ట్రైనింగ్ వీళ్ళకి ఇచ్చి రేపు రీసర్వేలో వీరందరి సర్వీసెస్ని మనం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము. సో ఆ విధంగా ట్రైనింగ్స్ అన్నీ కూడా మేము వైస్ ప్రిన్సిపాల్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. అలాగే ఏంటంటే దీన్ని సూపర్వైజ్ చేస్తున్నాము. మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా. రేపు ఈ 9424 విలేజ్ సర్వేస్ అందరూ కూడా మంచి శిక్షణ ఇస్తే దీని ద్వారా రేపు జరగబోయే రీసర్వేని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం మేము మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ.